Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear friends, manam ippudu ee video dwara nerchukobothunnam how to read English. English ela chadavali. ఇందులో భాగంగా ఈ వీడియోలో మనం తీసుకోబోతున్నటువంటి లెటర్ అక్షరము ఎల్. ఎల్ కు సంబంధించినటువంటి పదాలను మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. అలాగే వాటి యొక్క శబ్దాలు, పలుకు విధానము, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. సరే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దామా? కమ్ ఆన్, లెట్ అస్ స్టార్ట్. ముందుగా విద్యార్థులు నీటుగా నేను చెప్తున్న విషయాలను మీ యొక్క నోట్బుక్లలో రాసుకోండి. ఎల్, ఎల్ అనేటువంటి లెటర్ అక్షరంతో ప్రారంభించినటువంటి పదాలను పలికేటప్పుడు ముఖ్యంగా మనం గమనించే శబ్దాలు లాకు సంబంధితంగా ఉంటాయండి. లాకు సంబంధితంగా ఉంటాయి, అంటే లా లా లీలీ లూలు ఇలాగనమాట. సింపుల్గా అర్థం చేసుకోవాలి కాబట్టి ఎల్ అనగా మనం పలికేటప్పుడు శబ్దము లా లీ లే లై ఇలా మనం గుర్తుపెట్టుకుందాం. ఓకే, సో ఇది వెరీ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. ఓకే, ఎల్ వచ్చినప్పుడు లాకు సంబంధితంగా, లా లాకు సంబంధితంగా ఆ సౌండ్ వచ్చేది జరుగుతూ ఉంటుంది. ఇకపోతే అది లానా లీనా లేనా లైనా లోనా ఇలాంటివి మనం తెలుసుకోవాలంటే ఎల్కు సంబంధించి, ఎల్కు మనము మరొక అక్షరాన్ని జోడిస్తూ ఆ సౌండ్ ఎలా వస్తుందో తెలుసుకునే ప్రయత్నం. ఉదాహరణకు ఎల్ఏ, అలాగే ఎల్బి, అంటే ఎల్కు ఏ జోడిస్తే ఏమవుతుంది, ఎల్కు బి జోడిస్తే ఏమవుతుంది, ఆ శబ్దం ఎలా వస్తుంది, ఎల్కు సి జోడిస్తే, డి జోడిస్తే, ఇ జోడిస్తే ఈ శబ్దాలు ఎలా వస్తాయో ఒకసారి చూద్దాం. ఎల్ఏ లా, కొన్ని సందర్భాల్లో లే అని కూడా వస్తుందండి, లా లే అని కూడా వస్తుంది. ఇలాంటివి నేర్చుకోవడానికేనండి మనం ఇట్లాంటి వీడియోలు చూడాలి. ఎల్ఏ వచ్చేసి జనరల్గా లా, కానీ కొన్ని పదాలు ఎల్ఏ అన్నప్పుడు ఆ శబ్దము లే అని కూడా వస్తుందండి. ఎందుకు వస్తుంది అనేది ముందు ముందు ఇదే వీడియోలోనే పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఎల్బి లుబ్ లుబ్ అనండి, అంతే. సామాన్య ఎక్కడ రాదు, అదే సార్ లుబ్ అనేది ఎక్కడైనా ఉందా అని చాలా మందికి డౌట్ రావచ్చు. విద్యార్థులారా, మీరు గుర్తుంచుకోండి, ఇందులో కొన్ని అక్షరాలు మాత్రమే రెగ్యులర్గా ఉపయోగం పడుతూ ఉంటాయి. ఇప్పుడు ఎల్బి ఉంది, ఎక్కడ కూడా ఇలా జోడిగా రావు, కలిసి రావు, అది విద్యార్థులు గమనించాలి. ఇందులో బీనే కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా ఎక్కడా రావు. కానీ వస్తే ఆ శబ్దాలు ఎలా వస్తాయి నేర్చుకొని పెట్టుకుందాం అంతే. ఓకేనా, తెలుసుకుందాం, తప్పేం లేదు కదా. సరే, ఎల్సి లుక్ లుక్ అనండి, అంతే లుక్. ఎల్డి లుడ్ లుడ్ అంతే. ఎల్ఈ, ఇది వెరీ ఇంపార్టెంట్, ఇది లీ రావచ్చు, దీని శబ్దము లే అని కూడా రావచ్చు. ఎల్ఈ అనేది లీ అని కొన్ని సందర్భాల్లో, లే అని కొన్ని సందర్భాల్లో రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఇది ముఖ్యంగా మీరు ఇప్పుడు మీ నోట్బుక్లో నీటికి ఇలాగే రాసుకోండి. ఎల్ఏ లా లేదా లే, ఎల్బి లబ్, ఎల్సి లక్, ఎల్డి లిడ్,
ఎల్ఈ లీ లేదా లే. విద్యార్థులు దీన్ని క్లియర్ గా రాసుకోండి. ఓకే ఫ్రెండ్స్, క్లియర్ గా రాసుకున్నారా? ఆ తర్వాత ముందుకు సాగుదాం. ఈ వరకు వచ్చాం కదా, నెక్స్ట్ ఏంటి? చూడండి ఇక్కడ ఎఫ్ జి హెచ్ ఐ జే, వీటిని కలిపి వాటి శబ్దాలు ఎలా ఉంటాయి చూద్దాం. ఎల్ ఎఫ్ లఫ్ లఫ్, సామాన్యంగా ఎక్కడ రాదండి, మేము ఎక్కడ చూడలేదండి లఫ్ అంటున్నారు మీరు అని. వస్తే ఆ శబ్దం ఇలా ఉంటుంది అంతే. ఎల్జి లగ్, ఎల్ హెచ్ లహ్ లహ్, ఎల్ఐ లీ రావచ్చు, అలాగే లై అని కూడా రావచ్చు. గుర్తుంచుకోండి, ఎల్ఐ లీ రావచ్చు, లై కూడా రావచ్చు. ఎల్జే లజ్ లజ్. ఓకే ఫ్రెండ్స్, ఎల్ఎఫ్ లఫ్, ఎల్జి లగ్, ఎల్హెచ్ లహ్, ఎల్ఐ లీ లేదా లై, ఎల్జే లజ్. ఇది విద్యార్థులు క్లియర్ గా రాసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సరే అలాగే ఇప్పుడు చూడండి, ఎల్ కు కే జోడిస్తే ఎల్ కే లక్ లక్ అంతే లక్. అలాగే ఎల్ కు ఎల్ జోడిస్తే ఎల్ ఎల్ డబల్ ఎల్, లాకు లావత్తుగా ఒత్తి పలకాలి. కిల్లర్, బ్యూటిఫుల్లీ, ఇలాంటివి మనం పలికేటప్పుడు ఒత్తి పలకాలి. ఎల్ఎల్ ఇది చాలా వెరీ ఇంపార్టెంట్, చాలా పదాల్లో వస్తుంది. ఎల్ కు ఎల్ లాకు లావత్ అన్నట్టు ఒత్తి పలకండి. అలాగే ఎల్ఎం లమ్ లమ్, ఎల్ఎన్ లన్ లన్, ఎల్ఓ లో లేదా లో, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. ఎల్ కు కే జోడిస్తే లక్, ఎల్ కు ఎల్ వస్తే ఒత్తుతో పలకాలి, ఇది వెరీ ఇంపార్టెంట్. లాకు లావత్ అన్నకోండి, ఓకేనా, ఒత్తి పలకండి. ఎల్ఎం లమ్, ఎల్ఎన్ లన్, ఎల్ఓ లో. ఇది విద్యార్థులు నీట్ గా క్లియర్ గా రాసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ ఇంకా రాసుకోలేదంటే బ్యాక్ నుంచి మళ్ళీ ఈ వీడియోని చూస్తురండి, ఈజీగా రాసుకోగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, సరే ఎల్ఓ అయిపోయింది కదా, నెక్స్ట్. ఓకే నెక్స్ట్, పిక్యూఆర్ఎస్టి. ఎల్ కు పి జోడిస్తే లప్ లప్ అంతే లప్. ఎల్ కు క్యూ జోడిస్తే లక్వ లక్వ లక్వ. ఎల్ కు ఆర్ జోడిస్తే లర్ లర్ లర్. ఎల్ కు ఎస్ జోడిస్తే లస్ లస్. ఎల్ కు టీ జోడిస్తే లట్ లట్. ఎక్కడ రావండి, మోస్ట్లీ రావు, ఇలా రావు, కానీ వస్తే ఈ శబ్దాలు ఇలా నేర్చుకోవాలి అంతే, తెలుసుకోవాలి. అర్థమైంది ఫ్రెండ్స్, వస్తే నేర్చుకోవాలి అంతే. ఓకేనా, సరే జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఎల్పి లప్, ఎల్క్యూ లక్వ్, ఎల్ఆర్ లర్, ఎల్ఎస్ లస్, ఎల్టి లిట్. సరే రాసుకోండి. ఓకే, ఒకవేళ ఇంకా రాసుకోకపోతే కొంచెం వెనక బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఫ్రంట్ రాసుకుంటూ రండి. ఓకే
U V W X Y Z. L కు U జోడిస్తే లు లు L కు U జోడిస్తే లు L కు V జోడిస్తే లు లు L కు W జోడిస్తే లు లు L కు X జోడిస్తే లక్స్ లేదా లగ్స్ ఎలాగైనా అర్థం చేసుకోండి నో ప్రాబ్లం L కు X జోడిస్తే లక్స్ లేదా లగ్స్ L కు Y జోడిస్తే లీ లేదా లై ఇది వెరీ ఇంపార్టెంట్ అండి LY లీ కావచ్చు లై కూడా రావచ్చు శబ్దం పలుకు విధానం అలాగే LZ లజ్ విద్యార్థులు నీట్గా రాసుకోండి LU లు LV లు LW లో LX లక్స్ లేదా లగ్స్ LY లీ లేదా లై LZ లజ్ ఇది విద్యార్థులు క్లియర్ గా రాసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇంతవరకు నీట్ గా రాసుకోండి LU లు LV లో LW లో LX లక్స్ లేదా లగ్స్ LY లీ రావచ్చు లై రావచ్చు LZ లజ్ నెక్స్ట్ పూర్తిగా మనం పదాలు చూడబోతున్నాం అంతకుముందు ఈ ఫ్రీ స్పేస్ లో ఎక్కడైతే మనం ఇక్కడ ప్లేస్ ఇచ్చామో అందులో ఇంతవరకు మనం చూసినటువంటి దాంట్లో ముఖ్యమైనవి రాసుకుంటున్నాం తర్వాత ఇక్కడంతా పదాల గురించి తెలుసుకుందాం ఓకేనా సో ముఖ్యమైనవి అనే విషయానికి వస్తే చూడండి ఏ ఈ ఐ ఓ యు ఈ ఓవర్స్ ను కలుపుతూ ముఖ్యంగా మనం రాసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకు ఎల్ఏ తీసుకుందాం ఎల్ఏ అన్నప్పుడు లా వస్తుంది లే వస్తుంది లా వస్తుంది లే వస్తుంది కొన్ని సందర్భాల్లో లే అని కూడా వస్తుంది రాసుకోండి అంతే ఎల్ఏ వచ్చినప్పుడు లా రావచ్చు లే రావచ్చు లై రావచ్చు అలాగా ఓకే అలాగే ఎల్ఈ తీసుకుంటే ఎల్ఈ తీసుకుంటే లీ రావచ్చు లే అని కూడా రావచ్చు లీ రావచ్చు లే అని కూడా రావచ్చు అలాగే ఎల్ఐ తీసుకుంటే ఎల్ఐ తీసుకుంటే లీ రావచ్చు లై అని కూడా రావచ్చు లీ రావచ్చు ఎల్ఐ లై అని కూడా రావచ్చు ఎల్ఓ తీసుకుంటే లో లో ఎల్యు తీసుకుంటే లు ఎల్వై తీసుకుంటే లీ రావచ్చు మళ్ళీ లై కూడా రావచ్చు ఆ పదాలు ఏంటి అలాంటివి ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పుకోవడానికి ఇప్పుడు మనం నీట్గా ఎన్నో పదాలను చూడబోతున్నాం ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా నీట్గా ఇలాగే రాసుకోండి మీరు కూడా ఒక నోట్బుక్ లో నీట్గా నేను చెప్పిన విషయాలను నీట్గా రాసుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు పదాలను చూద్దాం ఎన్ అనేక రకాల పదాలను చూసి వాటి యొక్క స్పెల్లింగ్స్ ఎలా ఉంటాయి వాటి అర్థాలు ఏమొస్తున్నాయి ఇవన్నీ కూడా మనము నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకేనా సరేనా జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఎల్ఏ బిఈఎల్ ఏమవుతుంది ఎల్ఏ బిఈఎల్ ఎల్ఏ లే బిఈఎల్ బిల్ లేబుల్ లేబుల్ అంటారు మనం అప్పుడప్పుడు ఈ షాపింగ్లకు ఇలా వెళ్ళి ఏదైనా ప్యాకెట్ తీసుకుంటే దాని మీద లేబుల్స్ ఉంటాయి లేబుల్ అంటారు లేబుల్ అంటే అర్థం ఏంటంటే ఒక వస్తువుపై ఏదైనా మనకు తెలియజేయడానికి లేబుల్స్ అంటించి దాని మీద మనకు ఆ విషయాల్ని తెలియజేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైజ్ లేబుల్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ 20 రూపాయల ఒక లేబుల్ ఉంటుంది దాని అలా లేబుల్ అంటించేస్తారు అంటే ఈ వస్తువు 20 రూపాయలు అని చెప్పడానికి ఆ విధంగా చీటీ అని కూడా చెప్పుకోవచ్చు చీటీ ఉంచుతారు దాని మీద ఒక లేబుల్ పెడతారు జనరల్గా మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు దాని మీద లేబుల్స్ ఉంటాయి అంటే ఆ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి ఒక విషయాన్ని అక్కడ తెలియజేస్తారనమాట
దాన్ని లేబుల్స్ అంటారు. ఎల్ఏబిఈఎల్ దాని స్పెల్లింగ్ ఇది. ఓకే, అలాగే ఎల్ఏ బిఓఆర్ఏ టిఓఆర్వై పెద్ద స్పెల్లింగ్, ఒకసారి నిదానంగా అర్థం చేసుకుంటే ఈజీ. ఓకే, ఎల్ఏ ఇక్కడేమో సౌండ్ ల అని వస్తుంది, ల ఎల్ఏ ల అనే సౌండ్ వస్తుంది, అది కూడా మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లాలా లీలీ లే ల అనుకున్నాం కదా, ఆ విధంగా ల అనే సౌండ్ వస్తుందండి. ఎల్ఏ ల బిఓ బో ల్యాబో ఆర్ఏ రే టిఓ టో ఆర్వై రీ ఎల్ఏ బిఓ ఆర్ఏ టిఓ ఆర్వై కటింగ్ సిస్టమ్ ద్వారా మనం అర్థం చేసుకుంటే ఎల్ఏ ల బో బిఓ బో రే ఆర్ఏ ఆర్ఏ రే టిఓ టో రీ ఆర్వై రీ ల్యాబొరేటరీ అని చెప్పాలి. ల్యాబొరేటరీ ఇక్కడ ఆర్ఏ ఉన్నా కూడా మనం రే అంటున్నాం, అంటే ఇదేనండి మనం నేర్చుకునేటప్పుడు క్లారిటీగా అర్థం చేసేసుకోవాలి, తర్వాత ఊహాతీతంగా కూడా కొంచెం మనం మిక్స్ చేసుకోవాలి, దెన్ ఓన్లీ యూ కెన్ ఈజీలీ రీడ్ ఎనీ వర్డ్ ఆర్ ఎనీథింగ్. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనలో ఉండేటువంటి ఆ శక్తి కూడా ఉండాలి, ఇమాజిన్ చేసుకునే శక్తి కూడా మనలో ఉండాలి. ల్యాబొరేటరీ చూసిన వెంటనే ల్యాబొరేటరీ ల్యాబొరేటరీ అంటే మనము ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ చేయాలనుకుంటే విజ్ఞాన శాస్త్ర పరిశోధన చేయు ఒక స్థలం, అది ల్యాబొరేటరీ అంటారు. జనరల్గా సైన్స్ ల్యాబొరేటరీ స్కూళ్ళలో ల్యాబొరేటరీస్ ఉంటాయి, పిల్లల్ని పిలుచుకోపోతారు సైన్స్ ఏదైనా టెస్ట్ చేయాలన్నా ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా అక్కడికి పిలుచుకోపోయి పిల్లలకు చూపిస్తారు ఇలా ఉంటుంది అనే ఒక విషయాన్ని, సో దాన్ని ల్యాబొరేటరీ అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, విజ్ఞాన శాస్త్ర పరిశోధనా కేంద్రము అని చెప్పుకోవచ్చు ల్యాబొరేటరీ. అలాగే ఎల్ఏ బిఓయుఆర్ ఎల్ఏ బిఓయుఆర్ ఏమవుతుంది, ఎల్ఏ లే బిఓయుఆర్ బర్, చాలామంది బౌర్ అనుకుంటారు లేబౌర్ అని, అదేనండి మనం నేర్చుకోవాల్సింది ఇమాజినేషన్తో, ఇలా ఉంటే దీన్ని స్పెల్లింగ్ ఏంటి దీన్ని ఇమాజిన్తో మనం చెప్పగలగాలి. ఎల్ఏ బిఓయుఆర్ అన్నప్పుడు లేబర్, లేబర్ అంటే కష్టపడి పని చేయు, లేబర్ ఈజ్ ఎ లేబర్, కష్టపడి పని చేయువాడు అని అర్థం, లేబర్ అంటారు. లేబరర్ అంటే కూడా కష్టపడి పనిచేయవాడు, లేబర్ అంటే కష్టపడుట, లేబరర్ అన్నాడు అనుకోండి లేబరర్ అంటే కష్టపడి పనిచేయవాడు, దే ఆర్ లేబరర్స్ ఈజ్ ఎ లేబర్ ఈజ్ ఎ లేబరర్ దే ఆర్ లేబరర్స్, ఈ విధంగా అర్థం చేసుకోండి నో ప్రాబ్లం. ఓకే సరే మరి ఫ్రెండ్స్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు స్పెల్లింగ్ చాలా డిఫరెంట్గా ఉంది, ఇది ఎల్ఏ బిఓయుఆర్, చాలా మంది లేబర్ అన్నారు కదా సార్ ఎల్ఏ బిఏఆర్ రావాలి కదా అనే డౌట్ వస్తుంది, ఆ డౌట్ ఉండకూడదు. ఓకేనా సరే, అలాగే ఇక్కడ చూడండి ఎల్ఏసికే ఎల్ఏసికే లాక్, లాక్ అన లాక్, లాక్ అంటే కొరత, లాక్ ఆఫ్ అమౌంట్ అని అంటారు. ఇన్ ద బ్యాంక్ దెర్ ఇస్ అ లాక్ ఆఫ్ అమౌంట్, డబ్బుల కొరత ఉంది, డబ్బుల కొరత ఉంది, జనాలకు డబ్బుల కొరత ఉంది. ఎక్కడ? ఇన్ ద బ్యాంక్స్, బ్యాంకులో డబ్బుల కొరత ఉంది అని చెప్పడానికి లాక్ అని అంటారు అన్నమాట. లాక్ అంటే కొరత, లాక్ ఆఫ్ ఫుడ్ తిండి కొరత,
ఆహారము కొరత, అలాగా కొరత, నీళ్ళ కొరత, ల్యాక్ ఆఫ్ వాటర్, అలాగే ఎల్ఏడి ల్యాడ్, ఎల్ఏడి ల్యాడ్, ల్యాడ్ అంటే చిన్న పిల్లవాడు, ల్యాడ్ కుర్రవాడు అని అర్థం. ల్యాడ్ ల్యాడ్ అనాలి, ల్యాడ్ అంటే చిన్న పిల్లవాడు కుర్రవాడు అలా అర్థం చేసుకోవాలి. అలాగే ఎల్ఏడిడిఈఆర్ ల్యాడర్, ఎల్ఏడిడిఈఆర్ ల్యాడర్, ల్యాడర్ అంటే నిచ్చెన. నిచ్చెన చూస్తుంటాం కదా మనము పల్లెటూర్లలో ఎక్కువగా వాడతారు, గుడిసెల లేదా కొంచెం పైన ఎక్కడానికి లేదా రూఫ్ ఎక్కడానికి ఒకప్పుడు ల్యాడర్స్ వాడేవారు. ఇప్పుడంతా లిఫ్ట్లు వచ్చేసినాయి లేండి, కానీ ఒకప్పుడు ఏదైనా ఒక టాప్ ఆఫ్ ది హౌస్ మిద్దెపైకి వెళ్ళాలి అనుకుంటే మనం ఏం చేసేవాళ్ళం, ల్యాడర్స్ ఉపయోగించేవాళ్ళం. ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది. ఓకే, ల్యాడర్ అంటే నిచ్చెన. ఓకే, ఇల్లు శుభ్రం చేయడానికి కూడా ఒక ల్యాడర్ వస్తుంది, స్టీల్ ల్యాడర్, ఐరన్ ల్యాడర్ అని వస్తుంది. సో దాన్ని ఏం చేస్తారంటే ఈజీగా మనము ఎక్కి తుమ్ము తుల్చుకోవచ్చు పైన. ఆ విధంగా ల్యాడర్స్ కూడా వచ్చేసాయి. ఓకే, ల్యాడర్ అంటే నిచ్చెన. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఎల్ఏ బిఈఎల్ ఏమవుతుంది? ఎల్ఏ బిఈఎల్ ఎల్ఏ లే బిఈఎల్ బిల్ లేబుల్ లేబుల్ అంటారు. మనం అప్పుడప్పుడు ఈ షాపింగ్లకు ఇలా వెళ్ళి ఏదైనా ప్యాకెట్ తీసుకుంటే దాని మీద లేబుల్స్ ఉంటాయి, లేబుల్ అంటారు. లేబుల్ అంటే అర్థం ఏంటంటే ఒక వస్తువుపై ఏదైనా మనకు తెలియజేయడానికి లేబుల్స్ అంటించి దాని మీద మనకు ఆ విషయాల్ని తెలియజేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైజ్ లేబుల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 20 రూపాయల ఒక లేబుల్ ఉంటుంది, దాని అలా లేబుల్ అంటించేస్తారు, అంటే ఈ వస్తువు 20 రూపాయలు అని చెప్పడానికి. ఆ విధంగా చీటీ అని కూడా చెప్పుకోవచ్చు, చీటీ ఉంచుతారు దాని మీద ఒక లేబుల్ పెడతారు. జనరల్గా మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు దాని మీద లేబుల్స్ ఉంటాయి, అంటే ఆ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి ఒక విషయాన్ని అక్కడ తెలియజేస్తారనమాట, దాన్ని లేబుల్స్ అంటారు. ఎల్ఏబిఈఎల్ దాని స్పెల్లింగ్ ఇది. ఓకే, అలాగే ఎల్ఏ బిఓఆర్ఏ టిఓఆర్వై పెద్ద స్పెల్లింగ్, ఒకసారి నిదానంగా అర్థం చేసుకుంటే ఈజీ. ఓకే, ఎల్ఏ ఇక్కడేమో సౌండ్ ల అని వస్తుంది, ల ఎల్ఏ ల అనే సౌండ్ వస్తుంది, అది కూడా మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లాలా లీలీ లేలే లేలే ల అనుకున్నాం కదా, ఆ విధంగా ల అనే సౌండ్ వస్తుందండి. ఎల్ఏ ల బిఓ బో ల్యాబో ఆర్ఏ రే టిఓ టో ఆర్వై రీ ఎల్ఏ బిఓఆర్ఏ టిఓఆర్వై కటింగ్ సిస్టమ్ ద్వారా మనం అర్థం చేసుకుంటే ఎల్ఏ ల బో బిఓ బో రే ఆర్ఏ ఆర్ఏ రే టిఓ టో రీ ఆర్వై రీ ల్యాబొరేటరీ అని చెప్పాలి. ల్యాబొరేటరీ ఇక్కడ ఆర్ఏ ఉన్నా కూడా మనం రే అంటున్నాం, అంటే ఇదేనండి మనం నేర్చుకునేటప్పుడు క్లారిటీగా అర్థం చేసేసుకోవాలి, తర్వాత ఊహాతీతంగా కూడా కొంచెం మనం మిక్స్ చేసుకోవాలి, దెన్ ఓన్లీ యూ కెన్ ఈజీలీ రీడ్ ఎనీ వర్డ్ ఆర్ ఎనీథింగ్. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనలో ఉండేటువంటి ఆ శక్తి కూడా ఉండాలి, ఇమాజిన్ చేసుకునే శక్తి కూడా మనలో ఉండాలి. ల్యాబొరేటరీ చూసిన వెంటనే ల్యాబొరేటరీ, ల్యాబొరేటరీ అంటే మనము ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ చేయాలనుకుంటే విజ్ఞాన శాస్త్ర పరిశోధన చేయు ఒక స్థలం అది.
లాబొరేటరీ అంటారు. జనరల్ గా సైన్స్ లాబొరేటరీ స్కూళ్ళలో లాబొరేటరీస్ ఉంటాయి, పిల్లల్ని పిలుచుకోపోతారు సైన్స్ ఏదైనా టెస్ట్ చేయాలన్నా ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా అక్కడికి పిలుచుకోపోయి పిల్లలకు చూపిస్తారు ఇలా ఉంటది అనే ఒక విషయాన్ని. సో దాన్ని లాబొరేటరీ అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, విజ్ఞాన శాస్త్ర పరిశోధనా కేంద్రము అని చెప్పుకోవచ్చు లాబొరేటరీ. అలాగే ఎల్ఏబిఓయుఆర్, ఎల్ఏబిఓయుఆర్ ఏమవుతుంది, ఎల్ఏలే బిఓయుఆర్ బర్. చాలా మంది బౌర్ అనుకుంటారు, లేబౌర్ అని. అదేనండి మనం నేర్చుకోవాల్సింది ఇమాజినేషన్తో. ఇలా ఉంటే దీన్ని స్పెల్లింగ్ ఏంటి, దీన్ని ఇమాజిన్తో మనం చెప్పగలగాలి. ఎల్ఏబిఓయుఆర్ అన్నప్పుడు లేబర్, లేబర్ అంటే కష్టపడి పని చేయు, లేబర్ ఈజ్ ఎ లేబర్, కష్టపడి పని చేయువాడు అని అర్థం. లేబర్ అంటారు, లేబరర్ అంటే కూడా కష్టపడి పని చేయువాడు, లేబర్ అంటే కష్టపడుట. లేబరర్ అన్నాడు అనుకోండి, లేబరర్ అంటే కష్టపడి పనిచేయవాడు. దే ఆర్ లేబరర్స్, ఈజ్ ఎ లేబర్, ఈజ్ ఎ లేబరర్, దే ఆర్ లేబరర్స్. ఈ విధంగా అర్థం చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే సరే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు స్పెల్లింగ్ చాలా డిఫరెంట్ గా ఉంది ఇది, ఎల్ఏబిఓయుఆర్. చాలా మంది లేబర్ అన్నారు కదా సార్, ఎల్ఏబిఏఆర్ రావాలి కదా అనే డౌట్ వస్తుంది. ఆ డౌట్ ఉండకూడదు. ఓకేనా సరే. అలాగే ఇక్కడ చూడండి, ఎల్ఏసికే, ఎల్ఏసికే లాక్, లాక్ అన లాక్, లాక్ అంటే కొరత. లాక్ ఆఫ్ అమౌంట్ అని అంటారు. ఇన్ ద బ్యాంక్ దెర్ ఇస్ అ లాక్ ఆఫ్ అమౌంట్, డబ్బుల కొరత ఉంది, డబ్బుల కొరత ఉంది, జనాలకు డబ్బుల కొరత ఉంది. ఎక్కడ, ఇన్ ద బ్యాంక్స్, బ్యాంకులో డబ్బుల కొరత ఉంది అని చెప్పడానికి లాక్ అని అంటారు అన్నమాట. లాక్ అంటే కొరత, లాక్ ఆఫ్ ఫుడ్, తిండి కొరత, ఆహారము కొరత, అలాగా కొరత. నీళ్ళ కొరత, ల్యాక్ ఆఫ్ వాటర్. అలాగే ఎల్ఏడి ల్యాడ్, ఎల్ఏడి ల్యాడ్, ల్యాడ్ అంటే చిన్న పిల్లవాడు, ల్యాడ్ కుర్రవాడు అని అర్థం. ల్యాడ్, ల్యాడ్ అనాలి, ల్యాడ్ అంటే చిన్న పిల్లవాడు కుర్రవాడు అలా అర్థం చేసుకోవాలి. అలాగే ఎల్ఏడిడిఈఆర్ ల్యాడర్, ఎల్ఏడిడిఈఆర్ ల్యాడర్, ల్యాడర్ అంటే నిచ్చెన, నిచ్చెన చూస్తుంటాం కదా మనము పల్లెటూర్లలో ఎక్కువగా వాడతారు, గుడిసెల లేదా కొంచెం పైన ఎక్కడానికి లేదా రూఫ్ ఎక్కడానికి ఒకప్పుడు ల్యాడర్స్ వాడేవారు. ఇప్పుడంతా లిఫ్ట్లు వచ్చేసినాయి లేండి, కానీ ఒకప్పుడు ఏదైనా ఒక టాప్ ఆఫ్ ది హౌస్ మిద్దెపైకి వెళ్ళాలి అనుకుంటే మనం ఏం చేసేవాళ్ళం, ల్యాడర్స్ ఉపయోగించేవాళ్ళం. ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది. ఓకే ల్యాడర్ అంటే నిచ్చెన. ఓకే ఇల్లు శుభ్రం చేయడానికి కూడా ఒక ల్యాడర్ వస్తుంది, స్టీల్ ల్యాడర్, ఐరన్ ల్యాడర్ అని వస్తుంది. సో దాన్ని ఏం చేస్తారంటే ఈజీగా మనము ఎక్కి దుమ్ము దులుచుకోవచ్చు పైన, ఆ విధంగా ల్యాడర్స్ కూడా వచ్చేసి. ఓకే ల్యాడర్ అంటే నిచ్చెన. అలాగే ఇక్కడ చూడండి, ఎల్ఏడివై, ఎల్ఏడివై లేడీ అనాలి, లేడీ లాడీ కాదు లేడీ. లేడీ అంటే ఉమెన్, స్త్రీ, మహిళ అని అర్థం చేసుకోవచ్చు. లేడీ లేడీస్ అంటారు, జెంటిల్మన్, లేడీస్ అండ్ జెంటిల్మన్ అనేటప్పుడు అంటే ఒక పక్క మహిళలు ఒక పక్క పురుషులు,
గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటూ ఉంటారు. ఎక్కడైనా మీటింగ్లలో గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటుంటారు. సో అప్పుడు లేడీస్ అంటే మహిళలు అని అర్థం. లేడీ అంటే సింగులర్, లేడీస్ అంటే ప్లూరల్. LADIES లేడీస్, లేడీస్ అంటే మహిళలు స్త్రీలు అని అర్థాన్ని ఇస్తుంది. అలాగే LAKE లేక్, లేక్ లేక్ అంటే సరస్సు, నీళ్లు నిలబడి ఉంటాయి, సరస్సు లేక్ సరస్సు లేక్ అంటారు సరస్సు. అలాగే LAMB ల్యాంబ్, ల్యాంబ్ ల్యాంబ్ అనాలి, ల్యాంబ్ LAMB ల్యాంబ్, ల్యాంబ్ అంటే గొర్రె పిల్ల, ల్యాంబ్ అంటే గొర్రె పిల్ల, ల్యాంబ్ అంటారు గొర్రె పిల్లను ల్యాంబ్ అని అంటారు. దాంట్లోనే LAMEE అని వస్తుంది, లేమ్, లేమ్ అంటే కుంటి అని అర్థం, లేమ్ అంటారు. హీఈస్ ఎ లేమ్ పర్సన్, కాళ్ళు లేవు కుంటివాడు అని చెప్తారు. లేమ్ అంటే అవిటితనం, కుంటి కాళ్ళు ఉండవు అలాంటి వారికి లేవ్, లేమ్ అంటారు. లేమ్ అంటే కుంటివాడు అని అర్థము. హీఈస్ ఎ లేమ్ పర్సన్, షీఈస్ ఎ లేమ్ పర్సన్. అలాగా LAMP, LAMP ల్యాంప్, ల్యాంప్ ల్యాంప్ అంటే దీపము, దీన్ని పలికేటప్పుడు ల్యాంప్ అనాలి, ల్యాంప్ దీపం, ల్యాంప్ అంటే దీపము. LANDE ల్యాండ్, ల్యాండ్ ల్యాండ్ అంటే భూమి, దేశము నేల, నేల భూమి దేశము ఇలా ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. ల్యాండ్ నేల, ల్యాండ్. అలాగే LANEE లేన్, లేన్ అనాలి. ఇక్కడ చూడండి ఎల్ఏ వచ్చినా కూడా లేన్ అంటున్నాం, ఇది లే, లేన్. లేన్ అంటే సందు, ఇరుకైనటువంటి ఒక వీధి లేన్ అంటారు. లేన్ అంటే సందు అండి, ఒక వీధి చిన్నది ఇరుకైనటువంటి ఒక సందు. దేర్ ఆర్ మెనీ లేన్స్ ఇన్ దిస్ సిటీ, ఈ సిటీలో చాలా సందులు ఉన్నాయి. అలాగా ఇరుకైనటువంటి సందును లేన్ అని అంటారు. ఇది చూడండి స్పెల్లింగ్ LANGUAGE లాంగ్వేజ్, లాంగ్వేజ్, లాంగ్వేజ్ అంటే భాష అని అర్థం. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం ఏది లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్, భాష తెలుగు భాష, ఇంగ్లీష్ భాష, కన్నడ భాష, తమిళ భాష, మలయాళం భాష, హిందీ భాష. సో దీస్ ఆర్ ఆల్ లాంగ్వేజెస్, లాంగ్వేజ్ అంటే భాష.
అలాగే ఎల్ఏఆర్ జిఈ లార్జ్ ఎల్ఏఆర్ జిఈ లార్జ్ లార్జ్ అంటే పెద్ద అని అర్థం పెద్ద పెద్దది ఇట్ ఈస్ వెరీ లార్జ్ టు లిఫ్ట్ అది చాలా లార్జ్ పెద్దదది ఎందుకను టు లిఫ్ట్ ఎత్తుటకు గాను అర్థమైంది ఫ్రెండ్స్ లార్జ్ అంటారు లార్జ్ అంటే పెద్ద అలాగే ఎల్ఏఎస్టి ఎల్ఏఎస్టి లాస్ట్ చివరి టుడే ఇస్ ద లాస్ట్ డే ఈరోజే నీకు చివరి దినము లాస్ట్ అంటారు ఎల్ఏఎస్టి లాస్ట్ లాస్ట్ అంటే చివరి అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది చివరి లాస్ట్ అలాగే ఎల్ఏటిఈ ఇక్కడ చూడండి లేట్ లేట్ అంటే ఆలస్యముగా లేట్ కమింగ్ ఆలస్యంగా రావడం లేట్ లేట్ అంటే ఆలస్యము అలాగే ఇంకొక అర్థం కూడా ఉందండి లేట్ అంటే స్వర్గస్థులు స్వర్గస్థులు అంటే చనిపోయిన వారు అని అర్థం మరణించిన అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి చనిపోయాడు అనుకోండి హూ ఈజ్ యువర్ ఫాదర్ అంటే మై ఫాదర్ ఈజ్ మిస్టర్ లేట్ రమణ ఈ విధంగా చెప్తూ ఉంటారు లేట్ రమణ అంటే కీర్తిశేషులు అంటే చనిపోయినారు స్వర్గస్థులయ్యారు ఆ విధంగా లేట్ అన్నప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు అలాగే లేటెస్ట్ లేటెస్ట్ కొత్తదైన న్యూయెస్ట్ లేటెస్ట్ అంటే న్యూయెస్ట్ న్యూయెస్ట్ అంటే కొత్తదైన కొత్తది లేటెస్ట్ లేటెస్ట్ అనాలి దీన్ని లేటెస్ట్ కొత్తదైన ఈ నడుమ ఈ మధ్యనే కనుక్కున్నది ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చాడంటారు కదా అలాగా కొత్తగా వచ్చాడని చెప్పినట్లు అలాగే ఎల్ఏయుజిహెచ్ లాఫ్ లాఫ్ ఎల్ఏయుజిహెచ్ లాఫ్ అనాలి లాఫ్ అంటే నవ్వడం నవ్వు అని అర్థం నవ్వు నవ్వడము అని అర్థం లాఫ్ అంటారు నవ్వుట నవ్వు అలాగా ఎల్ఏయుఎన్సిహెచ్ ఏమవుతుంది లాంచ్ ఎల్ఏయుఎన్సిహెచ్ లాంచ్ అంటారు లాంచ్ ఫిలిం లాంచ్ అంటారు ఈరోజు ఒక ఫిలింను మనము ప్రారంభించబోతున్నాము ప్రారంభించు లాంచ్ అంటే ఇక్కడ స్టార్ట్ చేయడం ప్రారంభించడం బిగిన్ చేయడం సో లాంచ్ చేస్తున్నాం ఈరోజు మేము ఒక హోటల్ని లాంచ్ చేస్తున్నాము ఒక బిజినెస్ని లాంచ్ చేస్తున్నాము అని మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు సో లాంచ్ అంటే ఏదైనా ప్రారంభించు కొత్త కొత్తది ప్రారంభించడం ఆ విధంగా ఎల్ఏయుఎన్సిహెచ్ అండి లాంచ్ అలాగే ఎల్ఏయుఎన్డిఆర్వై లాండ్రీ దీన్ని ఏం పలకాలి లాండ్రీ అని పలకాలి లాండ్రీ
లాండ్రీ అంటే బట్టలు ఉతికేడి అలాగే ఇస్త్రీ చేసేది ఒక చోటు. లాండ్రీస్ ఉంటాయి, బట్టలు ఇస్త్రీ చేస్తూ ఉంటారు, వాళ్ళే ఉతుకుతారు, వాళ్ళే అంత సెట్ చేసి ఇస్త్రీ చేసి ఇస్తారు. అలాంటప్పుడు ఇవన్నీ లాండ్రీ షాప్ అంటారు. లాండ్రీ లాండ్రీ అంటారు. లాండ్రీ అంటే బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి ఇచ్చేటువంటి ఒక స్థలం అది. లాండ్రీ ఆ విధంగా. అలాగే ఎల్ఏడబ్ల్యూ లా, లా లా అంటే న్యాయము అని అర్థం, చట్టము, న్యాయము చట్టము అని అర్థం. లా ఎల్ఏడబ్ల్యూ లా అంటే న్యాయము చట్టము ఆ విధంగా. అలాగే లాయర్ న్యాయవాది, లాయర్ న్యాయవాది, న్యాయం కోసం పోరాడేటువంటి ఒక వ్యక్తి. మన తరపున ఒక లాయర్ ఉన్నాడు పాంటం. లాయర్ అంటే మన కోసం, మన మనకు న్యాయం కోసం పోరాడేటువంటి ఒక వ్యక్తి లాయర్. అది ఒక వృత్తి, లాయర్ వృత్తి అంటారు. లాయర్. అలాగే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, లేయర్ స్పెల్లింగ్ చూడండి, ఎల్ఏవైఈఆర్ లేయర్. లేయర్ అంటే పై పొర, పొర ఇప్పుడు ఉల్లిగడ్డ ఉంది, ఉల్లిగడ్డకు పైన ఒక పొర ఉంటుంది, దాన్ని లేయర్స్ అంటారు. హౌ మెనీ లేయర్స్ ఆర్ దేర్ అంటారు పొర. ఇప్పుడు మనం చిన్నప్పుడు నేర్చుకుని ఉంటాం సోషల్, దాంట్లో పొరలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఆకాశానికి భూమికి మధ్యలో కొన్ని పొరలు ఉంటాయంట సోషల్లో, నేను తెలుసుకున్న విషయాలు అంతే అవి. సో కొన్ని కొంచెం ఎత్తుకు, ఈ హైట్కు ఈ హైట్కు కొన్ని పొరలు ఉంటాయి. ఆ విధంగా వస్తూ వస్తూ గాలి తగ్గిపోతుంది అని మనం వింటూ ఉంటాం. సో ఆ విధంగా లేయర్స్ అంటారు, ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, ఆ విధంగా పొరలు అనమాట. పొరలు, ఉల్లిగడ్డకు కూడా పొరలు ఉంటాయి, లేయర్స్ అంటారు అవి. ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు, లేయర్ అనాలి, ఎల్ఏవైఈఆర్ లేయర్ పొరలు. ఎల్ఏ జెడ్వై లేజీ, సోమరి, సోమరితనం, లేజినెస్, సోమరితనము. లేజీ అంటే సోమరి, పనిపాటు లేనివాడు, లేజీ, ఏ పని చేయడు, సోమరితనం, బద్ధకస్తం, బద్ధకంగా ఉన్నవాడు, బద్ధకం ఉంటుంది వాడికి, ఏం చేస్తాడు ఆ విధంగా అంటూ ఉంటాడు. లేజీ అనాలి దాన్ని, లేజీ. ఈజ్ ఎ లేజీ పర్సన్, ఈజ్ ఎ లేజీ ఫెలో, దట్ బాయ్ ఈజ్ ఎ లేజీ ఫెలో, యు డోంట్ బ్రింగ్ హిమ్ హియర్, ఇక్కడికి తీసుకురాకు, లేజీ ఫెలో అంటూ ఉంటారు. లేజీ అంటే బద్ధకస్తం, బద్ధకస్తుడు, అలా అర్థం చేసుకోవాలి. అలాగే ఎల్ఈఆర్ ఎల్ఈఏడిఆర్ లీడర్, లీడర్ అండి, లీడర్ ఎల్ఈఏడిఈఆర్ లీడర్. లీడర్ అంటే నాయకుడు, కెప్టెన్, ఈజ్ అవర్ లీడర్. స్కూల్ లీడర్, క్లాస్ లీడర్ అంటూ ఉంటారు స్కూళ్ళల్లో. ఈజ్ అవర్ క్లాస్ లీడర్ అంటే మా క్లాస్లో వాడు నాయకుడు అనమాట. మా గురించి మొత్తం పేర్లాయడము, ఎవరైనా గలాట చేస్తే టీచర్కి తెలియజేయడము, సైలెంట్గా ఉండేటట్టు చేసేవాడు. అక్కడ వాడు ఒక లీడర్గా ఉంటాడు. క్లాస్ లీడర్ అంటే క్లాస్కి అంతా లీడర్, స్కూల్ లీడర్ అంటే స్కూల్ పీపుల్ లీడర్ అంటే స్కూల్ మొత్తానికి ఒక లీడర్ అనమాట. ఆ విధంగా అర్థం చేసుకోవాలి మనం. ఓకే, లీడర్ అంటే నాయకుడు. అలాగే ఎల్ఈఏఎఫ్ లీఫ్, 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 ఎల్ఈఏఎఫ్ లీఫ్. లీఫ్ అంటే ఆకు, ఆకు, ఆకు చూస్తూ ఉంటాం, వాటిని లీఫ్ అంటాం. ప్లూరల్లో అయితే లీవ్స్, ఎల్ఈఏవిఈఎస్ లీవ్స్, పలికేటప్పుడు లీవ్స్ అనాలి.
ఇది సింగులర్ ఇది లీఫ్ అంటే సింగులర్ ఇది ప్లూరల్ బహువచనం లీవ్స్ లీవ్స్ అనాలి ఎల్ఈఏవిఈఎస్ లీవ్స్ అంటే ఆకులు అలాగే ఎల్ఈఏకే లీక్ ఎల్ఈఏకే లీక్ లీక్ అంటే ఏంటి హోల్ లీక్ అవుతుంది అంటాం కదా ఎక్కడ హోల్ పడింది నీళ్లు కిందికి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు పైప్ ఉంది ఒక పైపుకు చిన్న హోల్ పడితే అది లీక్ అవుతూ ఉంటుంది సో అందుకని లీక్ అంటారు దాన్ని లీక్ అంటే చిన్న రంధ్రం ద్వారా బయటికి వెళ్ళిపోవడం అన్నమాట అది అలాగే ఎల్ఈఏఆర్ఎన్ లర్న్ ఏమంటారు లర్న్ లర్న్ అంటే నేర్చుకోవడము అని అర్థం ఇక్కడ ఈ సైలెంట్ అండి ఎల్ఈఏఆర్ఎన్ లర్న్ లర్న్ అంటే నేర్చుకోవడము అర్థమైంది ఫ్రెండ్స్ లర్న్ అంటే నేర్చుకోవడము జ్ఞానాన్ని పొందడము గ్రహించడము తెలుసుకోవడము ఇలాంటి అర్థాలు ఇస్తుందండి లర్న్ అంటారు లర్న్ నేర్చుకో ఎల్ఈఏ ఎస్ఈ లీజ్ దీన్ని లీజ్ అనాలి లీజ్ అంటే కొంతకాలం వరకు వాడుకునే విధంగా హక్కును పొందడం ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా థియేటర్ ఉందండి ఒక సినిమా థియేటర్ ఉంది ఆ థియేటర్ను కొంతమంది లీజుకు తీసుకొని నడుపుతున్నారు అంటారు అంటే అర్థం ఏంటి ఆస్తిని కొంతకాలం వరకు తమ హక్కుగా తీసుకుంటారనమాట ఇప్పుడు సంవత్సరానికి 1 లక్ష అని ఏదో మాట్లాడుకుంటారు సంవత్సరం వరకు నేను దీన్ని వాడుకుంటాను ఏదైనా సరే లీజ్ టైప్లో అనమాట 1 లక్ష తర్వాత సంవత్సరం ఎంత తీస్తాను ఆ తర్వాత మళ్ళీ అది నెక్స్ట్ కంటిన్యూషన్ చేయడమా వద్దా అనేది వాళ్ళ ఇష్టం సో లీజ్ టైం అంటారు ఒక షాప్ కానీ బిల్డింగ్ కానీ చాలా మంది లీజుల మీద కొంతమంది బతుకుతూ ఉంటారు కొంతమంది వ్యాపారం చేసుకుంటూ ఉంటారు ఆ విధంగా లీజ్ అంటారు లీజ్ అంటే కొంతకాలం వరకు వాడుకునే విధంగా ఒక హక్కును పొందడం అనమాట అది లీజ్ అంటారు అలాగే ఎల్ఈఏఎస్టి లీస్ట్ లీస్ట్ ఎల్ఈఏఎస్టి లీస్ట్ లీస్ట్ అంటే అన్నింటికన్నా చిన్నదైనా తక్కువైనా అతి ముఖ్యమైన ప్రధానము గల ఇలా అర్థం చేసుకోండి అన్నింటికంటే చిన్నదైనా అని అర్థం చేసుకోండి చాలు ఓకే లీస్ట్ అంటారు ఇట్ ఈస్ ద లీస్ట్ ప్రైజ్ అంటారు ఇంకా అదే తక్కువ ఇంకా అంతకంటే లేదు పో అంటారు అలాగే ఎల్ఈఏవిఈ లీవ్ లీవ్ అంటే పర్మిషన్ లీవ్ లెటర్ అంటారు కదా లీవ్ లెటర్ అంటే పర్మిషన్ లెటర్ అనుజ్ఞ తీసుకొని విడవట అనుజ్ఞ లేదా విడిచిపెట్టు అనేటువంటి అర్థం కూడా ఉందండి లీవ్ అంటే వదిలిపెట్టు లీవ్ మీ నన్ను వదిలిపెట్టు లీవ్ దిస్ బుక్ ఈ బుక్ వదిలిపెట్టు లీవ్ ద అమౌంట్ డబ్బును వదిలిపెట్టు లీవ్ ద హౌస్ ఇంటిని వదిలిపెట్టు ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు అలాగే ఎల్ఈసిటియుఆర్ఈ లెక్చర్ ఎల్ఈసి లెక్ టీయుఆర్ చర్ లెక్చర్ లెక్చర్ అంటే టాక్ ఉపన్యాసము ఇచ్చు
ఉపన్యసించు అని ఉపన్యాసమునిచ్చు లెక్చర్ ఎవరైతే ఉపన్యాసాలు ఇస్తారో కాలేజీలలో లెక్చరర్స్ అంటారు లెక్చరర్స్ లెక్చరర్స్ అంటే మనం చూస్తూ ఉంటాం ఈ కాలేజీలలో కళాశాలలో బోధించేటువంటి ఉపాధ్యాయులను లెక్చరర్స్ అంటాం సో వాళ్ళని లెక్చరర్స్ అంటారు లెక్చర్ అంటే ఉపన్యాసం గుర్తుంచుకోండి ఓకే ఫ్రెండ్స్ అలాగే LEFT లెఫ్ట్ LEFT లెఫ్ట్ లెఫ్ట్ అంటే ఎడం పక్క లెఫ్ట్ లెఫ్ట్ అంటే ఎడం పక్క నువ్వు విడిచిపెట్టాను లీవ్ లెఫ్ట్ పాస్ట్ టెన్స్ కూడా వస్తుందండి LEFT అంటే వదిలిపెట్టాను పాస్ట్ టెన్స్ ఆఫ్ లీవ్ ఎల్ఈజీ లెగ్ లెగ్ ఎల్ఈజీ లెగ్ లెగ్ అంటే కాలు లెగ్ అంటే కాలు లెగ్ కాలు లెగ్స్ కాళ్ళు కాళ్ళు అలాగే లీగల్ LEGAL లీగల్ న్యాయబద్ధంగా అని అర్థం లీగల్ అంటారు ఇక్కడ LEGAL లీగల్ న్యాయబద్ధంగా న్యాయశాస్త్రమునకు అనుకూలంగా సంబంధించిన అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది లీగల్ లీగల్ నోటీస్ అంటారు కదా అలాగా న్యాయబద్ధంగా న్యాయశాస్త్రంగా అలాగా అలాగే LEMON లెమన్ లెమన్ అనాలి లెమన్ లెమన్ అంటే నిమ్మకాయ లెమన్ లెమన్ అంటే నిమ్మకాయ లెమన్ నిమ్మకాయ అలాగే లెండ్ LEND లెండ్ లెండ్ అంటే అప్పుగా ఇచ్చు అని అర్థం లెండ్ అంటే అప్పుగా ఇచ్చు లెండ్ మీ సమ్ అమౌంట్ నాకు కొంచెం డబ్బు అప్పుగా ఇవ్వు లెండ్ అంటారు ఒక వస్తువును కానీ డబ్బును కానీ లెండ్ మీ అంటే అప్పుగా ఇవ్వండి అని అర్థం LEN GTH లెంత్ లెంత్ అంటే పొడుగు అని కూడా అర్థం చేసుకోవచ్చు లెంత్ ఎంత ఉందప్ప అంటాం అంటే ఒక మీటరా 2 మీటర్సా 3 మీటర్సా లెంత్ అంటారు లెంత్ బ్రెడ్త్ అని మనము మ్యాథ్స్ లో చూస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగులర్ బాక్స్ ఉందనుకోండి ఇది లెంత్ అండి ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఒక లెంత్ ఇది ఇది బ్రెడ్త్ ఇది ఇది ఇటుపక్క ఉండేది బ్రెడ్త్ ఇది BREADTH బ్రెడ్త్ అంటారు ఇది లెంత్ అంటారు LENGTH లెంత్ అంటే పొడుగు ఎడల్పుని బ్రెడ్త్ అంటారు అది విద్యార్థులు గమనించాలి ఇది మ్యాథ్స్ లో చూస్తూ ఉంటామండి మనం లెంత్ బ్రెడ్త్ అంటాం అలాగా అలాగే LEO PARD లెపర్డ్ 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 పలికేటప్పుడు లెపర్డ్
అనాలి, కానీ స్పెల్లింగ్ ఏంటో ఎల్ఈఓ పిఏఆర్డి. లెపర్డ్, లెపర్డ్ అంటే చిరుత అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. చిరుత, చిరుత పులి. లెపర్డ్, చిరుత పులి. అలాగే ఎల్ఈపి ఆర్ఓ ఎస్వై, లెప్రసీ, లెప్రసీ. లెప్రసీ అంటే స్కిన్ డిసీజ్, కుష్ఠువ్యాధి. లెప్రసీ కుష్ఠువ్యాధి, స్కిన్ డిసీజ్ కుష్ఠువ్యాధి, లెప్రసీ అని అంటారు. కుష్ఠువ్యాధి ఎల్ఈఎస్ఎస్ లెస్, లెస్ తక్కువ, లెస్ తక్కువ, చిన్నది. లెస్ తగ్గిపోవు, తక్కువ అవు, ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. హీ గేవ్ మీ లెస్ అమౌంట్, చాలా తక్కువ అమౌంట్ ఇచ్చాడు నా కష్టానికి గాను. ఐ డిడ్ హార్డ్ వర్క్ బట్ హీ గేవ్ మీ లెస్ అమౌంట్ ఫర్ దాట్. LET, లెట్, లెట్ అనుమతించు. లెట్, లెట్ హిమ్ గో, అతన్ని వెళ్ళనివ్వండి, అనుమతించండి. లెట్ మీ ఈట్, నేను తినడానికి అనుమతించండి. గ్రామర్లో లెట్తో చాలా, మనం స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా మటుకు ఉపయోగించే పదం ఏది, లెట్ అంటారు ఇంగ్లీష్లో. లెట్, లెట్ మీ స్లీప్ ఫర్ హాఫ్ ఎన్ అవర్, ఒక అరగంట నేను నిద్రపోవడానికి అనుమతించండి అని చెప్పినట్టు. లెట్ అంటారు దాన్ని, ఎల్ఈటి, లెట్ అంటే అనుమతించండి. LETTER, లెటర్, లెటర్. ఇక్కడ లెటర్ అంటే రెండు అర్థాలు ఇస్తుందండి. లెటర్ అన్నప్పుడు ఇప్పుడు ఎల్ ఉంది, మనం ఎల్ అనేటువంటి అక్షరంతో వచ్చేటువంటి పదాలు చూస్తున్నాం. సో ఎల్ ఈజ్ ఎ లెటర్. ఎల్ అనేది ఇక్కడ ఒక లెటర్. ఇది లెటర్ అంటే ఇక్కడ అక్షరము అనేటువంటి అర్థాన్ని ఇస్తుందండి. ఎల్ అనేది ఇక్కడ ఒక అక్షరము, ఎల్ ఈజ్ ఎ లెటర్. ఇంకొక అర్థం ఉందండి, అక్షరం అనేది ఒక అర్థము, ఇంకొక అర్థం ఉంది. ఏంటది అంటే జాబు, ఉత్తరము. మనము ఒకప్పుడు లెటర్స్ రాసేవాళ్ళం, ఇంగ్లాండ్ లెటర్ అని వచ్చేది, పోస్ట్ కార్డ్ లెటర్ అని వచ్చేది. ఆ విధంగా ఇది పోస్ట్ కార్డు, లెటర్ అని ఉండేది, ఫోల్డింగ్తో వస్తుంది, లెటర్ ఉండేది ఒకప్పుడు. ఇప్పటికీ మార్కెట్లో దొరుకుతాయి, పోస్ట్ ఆఫీసులలో దొరుకుతాయి. లెటర్స్ అంటారు, లెటర్స్ అంటే ఉత్తరాలు, జాబు ఉత్తరాలు, ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అలాగే ఎల్ఐ బిఆర్ఏఆర్వై, ఎల్ఐ బిఆర్ఏఆర్వై, లైబ్రరీ, లైబ్రరీ, ఎల్ఐ బిఆర్ఏఆర్వై. వేర్ వీ కెన్ సీ నంబర్ ఆఫ్ బుక్స్, వివిధ రకాల పుస్తకాలను చూసేటువంటి ఒక స్థలం. వేర్ నంబర్ ఆఫ్ బుక్స్ కెన్ కెప్ట్, అంటే ఎక్కడైతే చాలా పుస్తకాలను పెట్టి ఉంటారో, ఉంచి ఉంటారో చదువుకోవడానికి అనుకూలంగా, దాన్ని మనము లైబ్రరీ అంటాము. దీన్ని తెలుగులో అయితే మీనింగ్ గ్రంథాలయము అని చెప్పుకోవచ్చు. కలెక్షన్ ఆఫ్ బుక్స్ అట్ ఎ సేమ్ ప్లేస్, చాలా పుస్తకాలు ఉంటాయండి లైబ్రరీలో, మనకి ఏ టాపిక్ కావాలన్నా దొరుకుతాయి. సో అలాంటి లైబ్రరీని మనము గ్రంథాలయము అని చెప్పుకోవచ్చు. అలాగే లైసెన్స్, ఎల్ఐసిఎన్ఎస్ఈ,
లైసెన్స్. లైసెన్స్ అంటే అనుజ్ఞ, పర్మిషన్ తీసుకోవడం. లైసెన్స్ లైసెన్స్ ఉంది అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ లైసెన్స్ అనుకోండి, అంటే అనుమతించారు నాకు డ్రైవ్ చేసుకోవచ్చు నేను. అలాగే లైసెన్స్ అంటే ఒక అనుమతి పత్రం. పర్మిషన్ గివింగ్, పర్మిషన్ ఇవ్వడము, అనుమతి ఇచ్చినట్టుగా ఒక సర్టిఫికేట్ పొందుతాం. చిన్నగా ఉంటుంది డ్రైవింగ్ లైసెన్స్, చిన్నగా ఉంటుంది, అది ఉంటే చాలు అన్నట్టు డ్రైవింగ్ లైసెన్స్ అంటారు. అలాగే LICK, లిక్ అంటారు. లిక్, లిక్ అంటే నాకడం, నాలుకతో నాకడం, లికింగ్ అంటారు. వై ఆర్ యూ లికింగ్ లైక్ దట్, ఎందుకు అలా నాకుతున్నావు, అలాగా. లిక్ అంటే నాకు, నాకుట. ఐస్ క్రీమ్ ఉంటుంది లాస్ట్కి అయిపోయేంత వరకు లిక్ చేస్తూ ఉంటాం, నాకుతనే ఉంటారు, ఆ విధంగా లికింగ్ అంటారు, నాకడం. ఎల్ఐఈ లై అనాలి, చూడండి ఇక్కడ ఎల్ఐఈ లై. లై అంటే అబద్ధము, లై అంటే అబద్ధము, లై లై అంటే అబద్ధము. LIFE లైఫ్, LIFE లైఫ్. లైఫ్ అంటే ప్రాణము, జీవితము, జీవన విధానము. ప్రాణము, జీవితము, జీవన విధానము. హీ గేవ్ మీ ఎ గుడ్ లైఫ్, నాకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించాడు. గాడ్ గేవ్ ఎ గుడ్ లైఫ్ టు మీ, నాకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించాడు దేవుడు. ఆ విధంగా లైఫ్ అంటారు. లైఫ్ అంటే ప్రాణము, జీవితము, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. అలాగే లిఫ్ట్, LIFT లిఫ్ట్, లిఫ్ట్, లిఫ్ట్ అంటే ఎత్తడం, పైకెత్తడం, లిఫ్ట్ అంటారు. పైకెత్తేదాన్ని లిఫ్ట్, పైకెత్తేదాన్ని లిఫ్ట్ అంటారు. లిఫ్ట్లో పోతున్నామంటే పైకి తీసుకుపోతుందని అర్థం, ఆ విధంగా. LIGHT లైట్, LIGHT లైట్ అనాలి. లైట్ అంటే వెలుగు, లైట్ అంటే వెలుగు, లేదా జ్ఞానము అని కూడా చెప్పుకోవచ్చు. దీపము, జ్ఞానము, దీపము, వెలుగు, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చండి. అలాగే తేలికగా ఉండు, ఎన్నో అర్థాలండి లైట్కు. జ్ఞానము ఒకటి, దీపము లైట్ అంటాం, బార్ లైట్, ట్యూబ్ లైట్ అంటాం కదా, దీపం. అలాగే తేలికగా ఉండు, తేలికగా, బరువుగా లేకుండా తేలికగా ఉండేదాన్ని కూడా లైట్ అంటాం. టేక్ ఇట్ లైట్, పెద్దగా కష్టపడాలి తీసుకోవద్దు, దాన్ని ఏం ఆర్తికి తీసుకోవద్దు, లైట్ తీసుకో, లైట్ తీసుకుంటాం. చాలా మంది అంటూ ఉంటారు తేలిగ్గా తీసుకో, దాన్ని ఏం టెన్షన్ తీసుకోవద్దు, ఆ విధంగా లైట్ అంటారు. LIKE లైక్, ఇష్టపడు, LIKE లైక్, తెలిసిన పదమే ఇష్టపడుట, ఇష్టపడు లైక్ అంటారు. లైక్ అంటే ఇష్టపడు. లిమిట్, హద్దు, LIMIT లిమిట్, హద్దులో ఉండు అంటుంటారు. బీ ఇన్ యువర్ లిమిట్స్, లిమిట్, లిమిట్స, లిమిట్స్ అంటే హద్దులు, లిమిట్ అంటే హద్దు. నీ హద్దులో నువ్వు ఉన్నాయా? బీ ఇన్ యువర్ లిమిట్స్, డోంట్ టాక్ ఎక్స్ట్రా, ఎక్స్ట్రాగా మాట్లాడొద్దు, బీ ఇన్ యువర్ లిమిట్స్, నీ లిమిట్లో నువ్వు ఉండు అని చెప్పడానికి ఈ విధంగా లిమిట్ అనే పదాన్ని వాడతారు. లిమిట్ అంటే హద్దులు. లైన్,
L-I-N-E, line. Geeta, line ante Geeta. There is a line between these two words. ఈ రెండు పదాలకు మధ్యలో ఒక లైన్ ఉంది చూడండి. There is a line here. There is a line here. ఒక గీత అన్నమాట. లైన్ అంటారు. లింక్, L-I-N-K, లింక్. లింక్ అంటే రెండు వస్తువులను కనెక్ట్ చేస్తుంది. ఒక లింక్ ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పైప్ కొలాయి అనుకో, ఇటుపక్క ఒక ఇలా ఇటుపక్క ఒక పైప్ పోతుంది, ఇటుపక్క ఒక పైప్ పోతుంది, మధ్యలో ఒక లింక్ ఇచ్చింటారు అన్నమాట. లింక్ అంటారు దాన్ని. లింక్ అర్థమైంది ఫ్రెండ్స్. లింక్ అంటే రెండు వస్తువులను చేరుస్తారు, అక్కడ జాయిన్ చేస్తారు, అందుకని దానికి ఒక లింక్ అంటారు అన్నమాట. లింక్ ఉండాలి అది. L-I-O-N, లయన్, సింహము. లయన్, సింహము, తెలిసిన పదమే. L-I-P, లిప్. లిప్, లిప్ అంటే పెదవులు, పెదవి. లిప్స్ అంటే పెదవులు, లిప్ అంటే పెదవి. మై లిప్స్ ఆర్ రెడ్, మై లిప్స్ ఆర్ రెడ్ అని అలాగా. లిక్విడ్, L-I-Q-U-I-D, లిక్విడ్, ద్రవము అని అర్థం. లిక్విడ్ అనాలి, ద్రవ పదార్థము, లిక్విడ్స్, ద్రవ పదార్థము, లిక్విడ్. L-I-Q-U-O-R, లిక్కర్ అనాలి, లిక్కర్. దీని స్పెల్లింగ్ లిక్కర్. అసలు చూడండి, క్యూ సైలెంట్ గా ఉంటుంది. లిక్వర్, లిక్వర్ కాదు, లిక్కర్ అనాలి దీనికి. అసలు డిఫరెంట్ గా పలకాలి ఇది. లిక్కర్, లిక్కర్ అంటే కళ్ళు లేదా సారాయి అని అర్థం. వైఆర్ యూ డ్రింకింగ్ లిక్కర్, వైఆర్ యూ టేకింగ్ లిక్కర్ అంటాం. సారా, కళ్ళు, ఇలాంటి వాటిని లిక్కర్స్ అంటారు. L-I-S-T, లిస్ట్, పట్టి, జాబితా. లిస్ట్ ఇచ్చాడప్ప నాకు ఇంత పెద్దది, సరుకులు తీసుకురావాలి అంటాం. లిస్ట్ అంటారు దాన్ని, ఓ పట్టి, ఓ జాబితా, లిస్ట్. అలాగే L-I-S-T-E-N, లిజన్, లిజన్ కేర్ఫుల్లీ. విను, చెవులతో చేసేటువంటి పని. వినుట, చెవులతో చేసేటువంటి ఒక పని. వినుట, లిజనింగ్ అంటారు. లిజన్ అంటే విను అని అర్థం. అలాగే ఇక్కడ చూడండి, L-I-T-E-R-A-T, L-I-T-E-R-A-T-E, literate, 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 literate. He is a literate fellow. అంటే దీని అర్థము, అతడు బాగా చదువుకున్నటువంటి వాడు. అతడు ఒక చదవడం కానీ రాయడం కానీ బాగా తెలిసినటువంటి వాడు అని అర్థాన్ని ఇస్తుంది లిటరేట్. లిటరేట్, హూ నోస్ టు రీడ్ అండ్ రైట్, చదవడము రాయడము చక్కగా వచ్చిన వాడిని లిటరేట్ పర్సన్ అని అంటారు. ఓకే, లిటరేట్ అంటారు. అలాగే L-I-T-T-L-E, లిటిల్, లిటిల్ అనాలి, లిటిల్, లిటిల్.
small small chinnadaina koddiga alpamaina chinna ila arthanni istundi little he is a little guy chinnavadu alpamaina koddiga konchamu I want a little place here నాకు కొంచెం స్థలం ఉంటే ఇవ్వండి ప్లేస్ కావాలి నాకు ఆ విధంగా లిటిల్ అంటారు స్థలం లివ్ ఎల్ఐవి లివ్ లివ్ అంటే రెండు అర్థాలు ఉన్నాయండి ఇక్కడ ఎల్ఐవి లివ్ అంటే బ్రతుకు జీవనము కొనసాగించు లివ్ బ్రతుకు ఇంకొక లివ్ ఉంది అది లివ్ అనకూడదు లైవ్ అనాలి ఇది లివ్ అనాలి ఎల్ఐవి అంటే రెండు రకాలుగా మనం ప్రొనౌన్స్ చేస్తాం ఎల్ఐవి లివ్ అన్నప్పుడు బ్రతుకు అని లైవ్ లైవ్ అంటే ప్రత్యక్ష ప్రోగ్రామ్ లైవ్ ప్రోగ్రామ్ అని అంటాం కదా లైవ్ టెలికాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఎవరో ఏదో మాట్లాడుతూ ఉంటే దాన్ని అలాగే ప్రత్యక్ష ప్రోగ్రామ్ ద్వారా మనం ఇక్కడ మన ఇంట్లో చూసుకోవచ్చు దాన్ని లైవ్ టెలికాస్ట్ లైవ్ ప్రోగ్రామ్ అని చెప్పుకోవడం జరుగుతుంది ఎక్కడో క్రికెట్ ఆడుతూ ఉంటారు మనం ఇక్కడ వాళ్ళను మన ఇండల్లో లైవ్ టెలికాస్ట్ ద్వారా చూస్తూ ఉంటాం ఆ విధంగా ఎల్ఐవి అంటే లివ్ అనొచ్చు బ్రతుకుట లైవ్ అంటే ప్రత్యక్షంగా అని అర్థం ఆ విధంగా అలాగే ఎల్ఐ జెడ్ఏ ఆర్డి ఎల్ఐ జెడ్ఏ ఆర్డి లిజార్డ్ లిజార్డ్ అంటే బల్లి బల్లి ఇండ్లలో గోడపైన బల్లులను ఎన్నో చూస్తూ ఉంటాం లిజార్డ్ అంటారు లిజార్డ్ అంటే బల్లి ఎల్ఐ జెడ్ఏ ఆర్డి లిజార్డ్ అంటే బల్లి ఎల్ఓఏఎన్ లోన్ ఎల్ఓఏఎన్ లోన్ లోన్ అంటే అప్పు ఎల్ఓఏఎన్ లోన్ లోన్ అంటే అప్పు బ్యాంకులో లోన్ తీసుకున్నాము అంటాం అంటే బ్యాంకు ద్వారా అప్పును తీసుకున్నాం మనం ఆ విధంగా లోన్ అంటారు ఎల్ఓఏఎన్ లోన్ అంటే అప్పు లోకల్ లోకల్ ఎల్ఓసిఏఎల్ లోకల్ లోకల్ అంటే ఒకే చోటుకు సంబంధించిన లోకల్ ఒకే చోటుకు సంబంధించిన వ్యక్తి లోకల్ పర్సన్ లోకల్ అంటారు ఒకే స్థలానికి సంబంధించినటువంటి వాడు ఒకే చోటుకు సంబంధించినటువంటి వాడు లోకల్ అని అంటాం ఈజ్ ఎ లోకల్ ఫెలో అంటే ఇక్కడే బ్రతికి ఇక్కడే పుట్టి ఇక్కడే బ్రతుకుతున్నవాడు అని అర్థం ఎల్ఓసికే లాక్ లాక్ ఎల్ఓసికే లాక్ లాక్ కాదు లాక్ ఎల్ఓ ఉన్నా కూడా మనం లాక్ అనాలి లాక్ లాక్ అంటే తాళము 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 వేయు వర్బ్ అన్నమాట ఎల్ఓడిజిఈ లార్జ్ 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 అంటే ఏంటండి అద్దెకు మనం తీసుకునేటువంటి ఒక రూమ్ గది లార్జ్ లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ అంటారు కదా లార్జ్ ఒక రూమ్లో ఉంచడం అద్దెకు తీసుకోవడం ఆ విధంగా లార్జ్ అంటారు మనం లార్జింగ్స్ చూస్తూ ఉంటాం అంటే మనకు తాత్కాలికంగా పోయి ఏదైనా వేరే ఊరికి పోయినప్పుడు లార్జ్ తీసుకొని అందులో ఒక రోజు ఉండి దాని తగినటువంటి చెల్లింపు చేసి వచ్చేస్తాం ఆ విధంగా లార్జ్ అంటారు లాగ్ ఎల్ఓజి లాగ్ అంటే మొద్దు చెక్క మొద్దు పెద్దగా ఉంటుంది కదండి చెక్క మొద్దు లాగ్ లాగ్ అంటారు చెక్క మొద్దు పెద్దది లాగ్ అంటారు చెక్క మొద్దు చెట్ల కొమ్మలను చెట్లను నరికినప్పుడు పెద్ద పెద్ద మొద్దులు వస్తాయి అలాగా ఎల్ఓఎన్జి లాంగ్ లాంగ్ అంటే పొడుగు
పొడువు లాంగ్ పొడువు అలాగే లుక్ ఎల్ఓకే లుక్ అనాలి అంతే లుక్ అంతే లుక్ చాలా మంది లుక్ అంటారు లుక్ తప్పది లుక్ లుక్ అంటే చూడు అని లుక్ చూడు ఎదురు చూడు చూపులు ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు లుక్ అంటారు లుక్ హియర్ ఇక్కడ చూడు అని లార్డ్ ఎల్ఓఆర్డి లార్డ్ లార్డ్ అంటే రాజు ప్రభువు దేవుడు భగవంతుడు ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు ఎల్ఓఆర్డి లార్డ్ లార్డ్ ఎల్ఓఆర్డి లార్డ్ ప్రభువు లూజ్ ఎల్ఓఎస్ఈ లూజ్ ఒకటి ఉంది ఎల్ఓఎస్ఈ లూజ్ ఇంకొకటి ఉంది ఎల్ఓఎస్ఈ లూజ్ అంటే పోగొట్టుకొన్నుట కోల్పోవు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది ఇది లూజ్ ఇది కూడా లూజే కానీ ఈ లూజ్ ఏమో పోగొట్టుకొనుట పోగొట్టుకొను పోగొట్టుకొను ఇక్కడ ఈ లూజ్ వచ్చేసి ఎల్ఓఎస్ఈ లూజ్ అంటే ఒదుగుగా ఉండు వదులుగా అంటారు వదులుగా ఉండు అని అంటారు లూజ్గా ఉంది ప్యాంట్ అంటారు కదా షర్ట్ చాలా లూజ్గా ఉందండి నాకు సరిపోవట్లేదు చాలా పెద్దగా ఉంది పెద్దగా ఉందంటే లూజ్గా ఉంది వదులుగా ఉంది అలాగా సరిగా బిగించని లూజ్గా కట్టారు మీరు అందుకు పడిపోయాయి అంటుంటారు ఆ విధంగా ఎల్ఓఎస్ఈ లూజ్ అంటే వదులుగా ఉండు ఎల్ఓఎస్ఈ అంటే పోగొట్టుకోను అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అలాగే ఎల్ఓఎస్ఎస్ లాస్ ఎల్ఓఎస్ఎస్ లాస్ లాస్ అంటే నష్టము అని అర్థం నష్టము లాస్ నష్టము అలాగే ఎల్ఓటియుఎస్ లోటస్ లోటస్ అనాలి పద్మము పుష్పం లోటస్ పద్మము అని అంటారు లోటస్ ఫ్లవర్ అంటాం పద్మము అలాగే ఎల్ఓవి లవ్ ప్రేమ ఐ లవ్ మై మదర్ ఐ లవ్ మై ఫాదర్ నేను మా అమ్మ నాన్నలను ప్రేమిస్తాను ఐ లవ్ మై పేరెంట్స్ లవ్ లవ్ అంటే ప్రేమ ప్రేమకు సింబల్ లవ్ లవ్ షేప్డ్ సో లవ్ అంటే ప్రేమ ఐ లవ్ ఆల్ అందరినీ నేను ప్రేమిస్తాను ఐ లవ్ మై కంట్రీ నేను నా దేశాన్ని ప్రేమిస్తాను ఈ విధంగా లవ్ అనేటువంటి పదానికి అర్థం ప్రేమ ప్రేమించడము అని అర్థం అలాగే లో ఎల్ఓడబ్ల్యూ లో అనాలి లో లో అంటే పొట్టి లేదా నీచమైన తక్కువగా అనేటువంటి లో క్లాస్ ఫెలో అంటుంటారు నీచమైనటువంటి వాడు పొట్టివాడు ఇట్ ఈస్ వెరీ లో చాలా పొట్టిగా ఉంది సన్నగా ఉంది ఈ విధంగా ఎక్కువగా ఎత్తు లేని దాన్ని కూడా మనము లో అంటాము తుచ్చమైన ఇలాంటి అర్థాలు ఇస్తుందండి లో అలాగే ఎల్యూసికే లక్ లక్కీ లక్ లక్కీ లక్ లక్కీ స్పెల్లింగ్ ఎల్యూసికే వై అంతే లక్ లక్కీ లక్ అంటే అదృష్టం
లక్కీ అంటే లక్కీ పర్సన్ అంటారు, లక్కీ పర్సన్, ఈజ్ లక్కీ పర్సన్ అంటే అదృష్టవంతుడు, ఇలా అర్థం చేసుకోవచ్చు. LUCKY లక్కీ అంతే. లంచ్ LUNCH లంచ్, లంచ్ అంటే మధ్యాహ్న భోజనం, మధ్యాహ్నం మనం తినేటువంటి ఆహారముని లంచ్ అంటారు. లంచ్కు టైం అయింది అలాగా. LUNG లంగ్, లంగ్ అంటే ఊపిరితిత్తి, లంగ్స్ అంటారు, ఊపిరితిత్తులు, ఊపిరితిత్తులు, లంగ్స్, ఊపిరితిత్తులు. అలాగే లగ్జరీ LUXURY లగ్జరీ, సౌఖ్యము గల, భోగము గల, ఆడంబరము గల లగ్జరీ. ఏ వాడికేం బా లగ్జరీగా బతుకుతున్నాడు, చాలా భోగభాగ్యాలతో బతుకుతున్నాడు, అదృష్టంగా బతుకుతున్నాడు, బాగా హ్యాపీగా బతుకుతున్నాడు, సౌఖ్యంగా బతుకుతున్నాడు, ఇలా అంటుంటాం. వాడికి లగ్జరియస్ లైఫ్ అబ్బా అంటాం. ఆ విధంగా లగ్జరీ అంటే సౌఖ్యము, అన్నీ ఉన్నటువంటి భోగభాగ్యాలు అంటారు కదా, అలాగా లగ్జరియస్ లైఫ్ లగ్జరీ. లిరిక్ LYRIC లిరిక్, లిరిక్ అనాలి, లిరిక్ LYRIC లిరిక్. లిరిక్ అంటే పాడుటకు వీలైన గానానుకూలమైనటువంటిది గీతము అని ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. లిరిక్స్ రాస్తారు చాలా మంది, లైన్స్ లిరిక్స్ అంటారు వాటిని. ఒక పాట ఉంటుంది, ఆ పాటకు రాసినప్పుడు ఆ పాటనంత మొత్తం మనం లిరిక్స్ అంటాం. అది విద్యార్థులు గమనించాలి. సో ఎనీహౌ మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా ఎన్నో రకాల పదాలు మనం చూసాం ఈ వీడియో ద్వారా. సో మీరు కూడా ఒక డిక్షనరీ తీసుకొని ఇప్పటి నుంచి మంచిగా ఫాలో అవ్వండి, మీరు కూడా చక్కగా ఎన్నో స్పెల్లింగ్స్ నేర్చుకున్న వారు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ దిస్ వీడియో. బాయ్.